మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని 136 డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేరేడ్మెట్ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 40,000 ఇండ్లు పూర్తయి అలాట్మెంట్ కి సిద్ధంగా ఉన్నాయని మనవి చేసుకుంటున్నాను. మీకు ఈ ఉగాది పండుగగా మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని మీకు అలాట్ చేస్తారని మనవి చేసుకుంటున్నాను. అలాగే మీకు ఇవాళ మనకు మంచినీళ్లు కానీ 24 గంటలు కరెంటు కానీ ఇచ్చిన మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకా నేను ఇక్కడ స్థానికుణ్ణి, మీకు ఇక్కడ స్థానిక సమస్యలు నాకు కూడా కొన్ని తెలుసు. అలాగే ఇవాళ గౌరవ మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మన కార్పొరేటర్ల సహకారంతో మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మనవి చేసుకుంటున్నాను. అలాగే దగ్గరను బోయిన్పల్లిలోనే నిధులు కానీ మన హక్కులు కానీ సాధించడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారితో, అలాగే మన వేణుగోపాలచారి గారి సహకారంతో అవి సాధించి పెడతానని హామీ ఇస్తున్నాను. మనకు ముఖ్యంగా ఇక్కడ మొట్టమొదలు ఇస్తే తప్పకుండా మరి నేను గిఫ్ట్ ఇస్తాను. ఏం గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ నాకు ఏమొద్దు, నాకు గిఫ్ట్ అభివృద్ధిలో గిఫ్ట్ ఇవ్వండి, ఫండ్స్ ఇవ్వండి, అభివృద్ధిలో డెవలప్మెంట్ లో ఫండ్స్ ఇవ్వమని చెప్పాను. మరి అదే విధంగా మేము చేయడానికి కంకణం పట్టుకున్నాం కాబట్టి మీ ఆశీర్వాదం మాకు కావాలి. మా అభ్యర్థిని ఆశీర్వదించి ముందుకు పంపించండి. రేపు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, మిలిటరీ ఆర్మీ సమస్యలు, గేట్ సమస్యలు, రైల్వే సమస్యలు, ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే నేను ఢిల్లీకి రాజశేఖర రెడ్డి గారితో గెలిచిన తర్వాత ఇద్దరం వెళ్ళి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి కాబట్టి రాష్ట్రంలో మనం ఉన్నాం. మన పార్లమెంట్ అభ్యర్థి కూడా మన అభ్యర్థి ఉంటే ఈరోజు కార్పొరేటర్లు మన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా మేము పోయి సెంట్రల్లో ఏమేమి పరిష్కారం చేయాలో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తూ, పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా మనతోనే ఉన్నారు, వేణుగోపాలచారి గారు, మీరు ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటారు, మీరు సహకారంతో తప్పకుండా సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ.